అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము గౌరీపట్నం అయితే వెళ్తున్నాము. గౌరీపట్నంలో చాలా మందికి గౌరీపట్నం గురించి తెలుసు, కొంతమందికి తెలియదు. మరి తెలియని వాళ్ళ కోసం అయితే ఈరోజు మేము మొత్తం అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మేమైతే కార్లో బయలుదేరిపోయామండి. ఇప్పుడు ఇదంతా కూడా హైవే, మా ఇంటి నుంచి డైరెక్ట్ హైవే మీద నుంచి అయితే దగ్గర, మరి హైవే మీద నుంచి అయితే మేము బయలుదేరిపోయాము. మీకు చివరి వరకు అయితే చూపిస్తాను చూడండి. హైవే రోడ్ అయితే ఇలా ఉంటుంది. ఇదిగోండి మేమైతే ఇలా బయలుదేరాము చూడండి. ఒకసారి మా వారు అయితే డ్రైవింగ్ చేస్తున్నారు అండి. హాయ్ చెప్పండి. నిర్మల్గిరి అయితే మేము వచ్చేసాము చూడండి. ఇక్కడ మనకి బయట నుంచి రోడ్డు మీద నుంచి లోపలికి రాగానే అక్కడ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఎంట్రన్స్ గేట్ దాటి లోపలికి రాగానే ఇక్కడ ఈ విగ్రహం అయితే ఉంటుంది చూడండి. మనకి ఈ విధంగా అయితే చిన్న మందిరం అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ మీకు అంతా చూపిస్తున్నాను. చుట్టూ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ వాయిస్ అనేది సరిగా ఉండదండి, వినిపించదు. అంతా చాలా గోలగోలగా ఉంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ అవ్వడం అయితే జరుగుతుంది. చూసారు కదా, ఎంట్రన్స్లోనే ఈ చర్చ్ అయితే ఉంటుంది చూడండి. ఈ చుట్టుపక్కల అయితే ప్రదేశం అంతా కూడా ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. ఎంట్రన్స్ ఇక్కడ మెయిన్ రోడ్డు పక్కనే ఈ చర్చ్ అయితే ఉంటుంది. చాలా ఫేమస్ అండి, నిర్మల్గిరి అంటే చాలా ఫేమస్. అలాగే చాలామంది జనం కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ మార్చి నెలలో 23, 24, 25 తారీఖుల్లో అయితే ఇక్కడ ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయండి. అసలు ఇసుక వేస్తే రాలనంత జనం అయితే ఉంటారు చూడండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో చర్చ్ దాటగానే ఇలా అయితే ఉంటుంది. సైడ్ అంతా కూడా షాప్స్, అలాగే ఇక్కడ కొన్ని కొన్ని రూమ్స్ అనేవి ఉంటాయండి. ఇటంతా కూడా చాలా విశాలంగా ఉంటుంది ప్రదేశం అంతా. ఈ విధంగా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్తే మనకి ఎదర చర్చ్ అలాగే మెట్లు కనిపిస్తాయి చూడండి ఒకసారి. ఇక్కడ నుండి ఇదంతా కూడా మామూలు ప్లేసేనండి, రోడ్డులా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ మెట్లు అయితే ఉంటాయి. చూసారు కదా, మెట్ల దగ్గర నుండి ఈ విధంగా అయితే మనకి ఇక్కడ అటు ఇటు కూడా ఇలా స్టాట్యూస్ అయితే ఉన్నాయి. మదర్ తెరిసా అలాగే ఇక్కడ ఆంధోని మాత విగ్రహం అయితే ఉన్నాయండి. ఇక్కడ నుండి ఇంకొంచెం అయితే ఎదరికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత మనకి స్టెప్స్ అనేవి ఉంటాయి చూడండి. ఇటు సైడ్ అంతా కూడా ఈ విధంగా సైడ్లంతా కూడా చక్కగా ఉంది. మనకి ఆటోలు కానీ కార్లు కానీ ఇటంతా కూడా పార్కింగ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇదంతా కూడా చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చర్చికి వెళ్తే అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సైడ్ చూసారా, ఇక్కడ ఇదంతా కూడా ఒక స్టేడియంలా ఉంటుందండి. మనకి మీటింగ్స్ అప్పుడు ఇక్కడంతా కూడా ప్రేయర్స్ అనేవి లేదంటే కొన్ని కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయండి. చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది. చాలామంది అయితే జనం వస్తూ ఉంటారు. మేము వెళ్ళింది అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాం కాబట్టి ఇక్కడ అంత జనం అయితే లేరు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారండి. మేము వచ్చేసరికి 10:30 అయితే అయింది. చూసారు కదా, ఇక్కడ ఇప్పుడిప్పుడే జనం అయితే స్టార్ట్ అవుతూ ఉన్నారు. ఇలా అయితే ఉంటుందండి ఇక్కడ నుండి కూడా. చూసారు కదా, ఇలా ఉంటుంది. ఇదంతా కూడా ఇలా నడుచుకుంటూ అయితే మేము చూసుకుంటూ వెళ్తున్నాము. ఇదేనండి స్టేడియం అని చెప్పాను కదా, ఇక్కడే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చాలా సందడిగా ఉంటుందండి. చూసారు కదా, సండే కూడా ప్రేయర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా అయితే మెల్లగా నడుచుకుంటూ చక్కగా వెళ్ళినట్లయితే మనకి బాగుంటుంది కాబట్టి మేమైతే ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఒకప్పుడైతే ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉండేవి కాదండి. ఇదే విధంగా కొండ మాత్రమే ఉండేది, ఇలాగే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే చాలా అధునాతనంగా అయితే తయారైంది. ఇక్కడ ఇంతకుముందు అయితే ఎంట్రన్స్ నుండి తిన్నగా వెళ్ళడమేనండి, పైకి వెళ్ళే కొద్దీ చర్చ్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడైతే కొత్త చర్చ్ కూడా తయారైంది, కొత్త చర్చ్ కూడా కట్టారు. అది కూడా చాలా పెద్దగా ఉంటుంది చూడండి. ఇక్కడ మనమైతే స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదా, ఈ స్టెప్స్ కూడా పైన ఏమి ఉండేది కాదండి. ఇది ఒక 1 ఇయర్లో అనుకుంటండి ఇది అయితే కట్టారు చూడండి. స్టెప్స్ మాత్రమే ఉండేవి ఇంతకుముందు. ఈ పైన అంతా కూడా నీడగా ఉండడానికి ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఇది 1 ఇయర్లోనే. మేము ఈ చర్చ్కి వచ్చినప్పుడు ఇదైతే లేదండి, ఇప్పుడైతే ఉంది. చూసారు కదా, చాలామంది ఇలా అయితే మెట్ల మార్గంగా నడుచుకుంటూ వెళ్తారు. చూసారు కదా, పైన అయితే ఈ విధంగా రూఫ్ అయితే పెట్టారు. చాలా నీడగా ఇప్పుడు వచ్చే వాళ్ళ కోసం అయితే సదుపాయాలు అయితే ఏర్పాటు చేశారు చూడండి. మెట్లు అయితే ఎక్కేసి వచ్చేసాము. చాలామంది వాళ్ళు కోరుకున్న కోరికలు తీరినప్పుడు ఈ మెట్ల గుండా
మోకాళ్ళ మీద నడుస్తూ ఉంటారండి. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళైతే ఈ విధంగా నడుస్తూ ఉంటారు. చూశారు కదా, చాలామంది అయితే మెట్ల గుండా మోకాళ్ళ మీద ఎక్కడమైతే చూసామో, మేమైతే సగం మెట్ల వరకు అయితే వచ్చామో, ఇప్పుడు ఇంకా సగం మెట్లు అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే వెళ్దాము. చూసారు కదా, సగం మెట్ల వరకు వచ్చిన తర్వాత అక్కడి నుండి కూడా సైడ్లు వెళ్ళడానికైతే దారి ఉందండి. కానీ మనం పైకి చర్చి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మీకు ఇదంతా చూపిస్తున్నాను. మేమైతే మొత్తం మెట్లు అయితే కవర్ చేసేసాము, ఎక్కేసి వచ్చేసామండి. పైన మనకి ఎదురు మెట్లు ఎక్కగానే పైన అయితే ఈ స్టాట్యూ ఉంటుందండి. చూడండి ఇక్కడ, ఇక్కడైతే మేము ప్రేయర్ చేసుకుంటున్నాము. చూసారు కదా, మనం పైకి అయితే వచ్చేసాము. ఇక్కడేనండి, ఇంకా ఇక్కడ ఇది కొండ చివరి భాగంకి అయితే వచ్చాం మనం. ఇక్కడైతే మేము ప్రేయర్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత మీకు ఇదంతా కూడా ఒక మైదానం ప్లేస్ లాగా ఉంటుంది. మనకి స్టాట్యూ కింద నుండి పైకి ఎక్కిన తర్వాత ఇది ఎదురుగా అయితే కనిపిస్తుందండి. చూసారు కదా, మా చిన్నప్పుడైతే చాలాసార్లు వచ్చేవాళ్ళమండి సెలవులకి. కంపల్సరీగా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇదే కాబట్టి మేము ఎప్పుడు కూడా ఇక్కడికే వచ్చేవాళ్ళం. మే నెలలో ఎక్కువ రోజులైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ గడిపేవాళ్ళమండి. అందరం కూడా పిన్ని వాళ్ళ పిల్లలు, పిన్ని వాళ్ళు, బాబాయిలు అందరం కూడా చాలా సరదాగా సందడిగా ఉండేదండి. అప్పుడు అమ్మమ్మ తాతయ్య అందరూ ఉండేవాళ్ళు, చాలా బాగుండేది. చూసారు కదండి, మనకి ఇక్కడ మనం పైకైతే వచ్చాం కదా, ఇక్కడ ఇదంతా కూడా కొండ. మొదటగా ఏర్పడింది ఈ కొండేనండి, ఈ చర్చే మనకి తయారైంది. ఇది ఒక కొండ అండి, ఆ కొండనే తొలిచి ఈ విధంగా అయితే మనకి చర్చిలాగా లోపల ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పైన చర్చిలు అయితే కట్టడం జరిగింది. చూసారా ఇదంతా ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఈ చర్చ్ అయితే ఫస్ట్గా ఏర్పడింది ఈ చర్చేనండి. ఆ తర్వాత మొత్తం చుట్టూరు కూడా కొంచెం డెవలప్ అయితే అయింది. ఇక్కడైతే మనకి మార్చి నెలలో ప్రేయర్స్ జరుగుతాయని చెప్పాను కదా, మీటింగ్స్ జరిగినప్పుడు. ఇక్కడ అంతా కూడా జనం చాలామంది ఉంటారు. మా చిన్నప్పుడైతే బాగా వచ్చేవాళ్ళం అండి ఇక్కడికి, చక్కగా సరదాగా గడిచిపోయేది. చూడండి, మీకు దగ్గరకైతే వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఆ చివరి నుంచి కూడా ఈ చివరి వరకు చాలా బాగుంటుంది. ఇటు అటు కూడా మెట్లు ఉంటాయండి మధ్యలోకి వెళ్ళటానికి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ చర్చ్ కనిపిస్తుంది కదా, ఈ పైన అయితే కింద గుహలా ఉంటుందండి. ఆ పైన అయితే చర్చ్ ఉంటుంది. అటు నుంచి ఇటు నుంచి కూడా మెట్లు ఉంటాయి, ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి రావచ్చు. ఇదంతా కూడా చూడండి, ఇక్కడ మనకి క్రాస్ అయితే కనిపిస్తుంది. చూసారు కదా, ఇదంతా ఒక కొండ అండి. ఇది అయితే ఇక్కడ మనకి ఒక టేబుల్ లాగా ఉంది చూడండి, బల్లలాగా ఉంది. ఇక్కడైతే ఫాదర్స్ మీటింగ్స్ జరిగినప్పుడు, అలాగే ప్రేయర్స్ జరిగినప్పుడు ఫాదర్ గారు అయితే ఇక్కడ ఉండి ప్రేయర్స్ అయితే మనకి మెసేజెస్ అయితే ఇస్తూ ఉంటారు. చాలామంది ఉంటారు, చాలా బాగుంటుందండి. ఈ లోపలైతే గుహలాగా ఉంటుంది. ఇది మొత్తం అంతా కూడా ఒక రాయిని ఈ విధంగా అయితే తొలిచి లోపల చిన్న గుహలాగా ఉంటుంది. ఇది కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదంతా కూడా ఒకసారి చూడండి, ఇదంతా సింగిల్ అండి, సింగిల్ కొండ. ఇదంతా కూడా దానిని అయితే రాతి కట్టడం అండి. ఇది అసలు కట్టింది కాదు, కొండ కాబట్టి దానిని తొలిచి ఈ విధంగా అయితే చేశారు. ఎక్కడ పడితే అక్కడ చక్కగా విగ్రహాలు అయితే ఉంటాయండి. మేరీమాత విగ్రహాలు చాలా బాగుంటాయి. చూసారు కదా, మేమైతే కంపల్సరీగా ఇయర్లో ఒక్కసారైనా వస్తూ ఉంటామండి. ఎందుకంటే చాలా బాగుంటుంది, అలాగే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. కాబట్టి మేమైతే ఇక్కడికి కంపల్సరీగా వస్తూ ఉంటాము. చూడండి, మనకి ఈ గుహ లోపల అయితే ఇలా ఉంది. ఇక్కడైతే ఒక విగ్రహం అయితే ఉంది చూడండి. ఇదంతా కూడా కొండ. ఇదేనండి నేను చెప్పిన గుహ అన్నాను కదండి, చిన్నది. ఇదంతా మొత్తం అంతా కూడా రాతి ఈ విధంగా అయితే తొలిచారు. చూసారు కదా ఇలా ఉంటుంది లోపల. ఇక్కడికైతే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి. మిగిలింది సెకండ్ పార్ట్లో చూసేద్దాం.